ఓకే, మొత్తానికి అయితే మనం బయలుదేరుతున్నాము, గాలాల తాడుకి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4:30 అవుతుంది టైము, అక్కడికి వెళ్ళేసరికి 5:30 అలా అవ్వచ్చు, ఒక 1 అవర్ అయితే పట్టచ్చు. సో ఇప్పుడైతే బయలుదేరాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే తాడు ఎత్తడానికి వెళ్ళాలి, అయిపోయింది టైము, వచ్చేసాము. ఇప్పుడైతే 5:30 అవుతుంది, తాడు ఎత్తాలి ఇప్పుడు. రండి రండి పదండి. బాబు పెట్టున్నాను సార్, నిన్న వేసాం కదా రాయి, తాడికి రాయి దించాము, ఆ రాయి అయితే లాగాలన్నమాట. అవుతుందా చూడండి, వస్తుంది రాయ. ఎంత ముందు బాగుంది చూసారు కదా, మనం అయితే తాడు ఎత్తేస్తున్నాము, ఇంకా ఒక చేప కూడా రాలేదు. దాదాపు ఒక 5 కమ్మీలు అయితే లాగాము, 5 గాలాలు ఎత్తాము. ఇగో తాడు మొత్తం దీంట్లో వేయాలి, గాలాలు మొత్తం ఇలా వంచిన గుచ్చుకెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకైతే చాప వస్తుంది, చాప చూడండి ఇప్పుడు. ఏ చాపాలుగా చూసారు కదా, 10 కమ్ములు ఎత్తబోడికి ఒక చాప అయితే వచ్చింది. ఇలాగ 10 కమ్ములకు ఒక చాప వచ్చినా కూడా చాలా చేపలు వస్తాయి, చూద్దాం ఎన్ని చేపలు వస్తాయి. ఇంకా దీని పేరు వాలిగా. మినిమం ఒక కేజీ, కేజీన్నర ఉండొచ్చు, కేజీ ఉంటుంది, కేజీ పావు అంతే వాలిగి జల్ల. చూసారు కదా, మనకైతే ఒక చేప వస్తుంది అనమాట, చాలా పెద్ద చేప అంట, చూద్దాము. చాలా గట్టిగా సైకిస్తుంది, చూద్దాం ఎంత చేప వస్తుందో. వస్తుందా లేదురా? ఎగ్గాలమ్మా. ఏదో ఉడకు ముందు పోయింది అని చెప్పు. చూసారా, మన ఎడ్డు కూడా అయితే చాప అయితే పోగొడేశాడు, చాప మంచి చాప, పెద్ద చాప అయితే పోగొడేశాడు, పోయింది. దగ్గర 2 కిలోలు చాప అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఆ సైకిల్ బట్టి చెప్పొచ్చు అనమాట. పోయింది చాప, పోయింది 2 కేజీలు చాప పోగొడేశాడు వీడు. పెద్దనా? చూసారు కదా, పెద్ద చేప వస్తుంది, ఇది కరగేలం అనమాట. మనకు ఆ గాలంతో రాదు కాబట్టి ఈ కరగేలంతో ఇలా తగిలించి లాగేయాలి. చిన్నదానికని తగిలించా ఒక 2 కేజీలు అయితే ఉండొచ్చు. చూసారా ఎన్ని గాలాలు ఎత్తిన తర్వాత చేప వచ్చిందో. 2 కేజీలు కాదు, 2.5 నుంచి 3 కేజీలు. ఓకే, కరగలం తీసేటప్పుడు కొంచెం బలంగా తీయాలి. చూసారు కదా, కరగేలం ఎంత హెల్ప్ చేస్తుందో, లేకపోతే చేప పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అలా తగిలించేసుకొని చేప అయితే తీసుకోవాలి ఇప్పుడు.
ఇదన్నమాట. ఒక 100 మేకలు ఉండేవా, 100 మేకలు అంటే 100 గాలాల తర్వాత చేప వచ్చింది. మళ్ళీ ఇంకొక చేప కూడా ఉంది. పండగ 100 గాలాలకు చేప వచ్చింది, మళ్ళీ ఇంకో చేప పక్కనే, మళ్ళీ అమ్మట చేప కూడా 100 గాలాల తర్వాత మళ్ళీ చేప వచ్చింది అమ్మట. ఇదో ఇంకోటి చిన్న చేప కేజీ. మూడు పట్టాము. అదే నాకు లాగింది పెద్దదే అలా గదే సైజు. మరి అది అయితే పెద్దదేం కదా, మూడు గేళ్ళు ఎలా పెట్టుకున్నా కూడా ఇడిచిపోతాయి. దిగ్గా చేప పెద్ద చేప అనుకున్నానే. చూసారు కదా, ఆల్మోస్ట్ కారు మొత్తం ఎత్తేసాము. అక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఉన్నాయి గాలాలే. చేప వస్తుంది మళ్ళీ, అదిగో అదిగో అక్కడ ఉంది పెద్ద చేప. చాలా పెద్ద చేప ఇది. అర కేజీ ఓలుగా, ఓలుగి చల్ల పావు కేజీ ఓలుగా వచ్చింది. చూసారు కదా, పెద్ద పెద్ద చేపలు లాగేస్తాయి అనుకున్నాం. చిన్న చేపలు అర కేజీ, కేజీ, 2 కేజీల చేపలు కన్నా పెద్ద చేపలు అయితే రాలేదు. ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఉన్నాయి 10-20 చెంబులు అయితే ఉన్నాయి. అవి కూడా ఎత్తితే ఏం చేప వస్తుందేమో. ఎందుకంటే వడ్డమ్మటే వస్తున్నాయి చేపలు. బార్కి వేసాం కదా, బార్కి ఏంటంటే అదే బార్ అంటే ఇది మామూలుగా లోయలోకి వేసాం కదా, కొంచెం ముందుకు వేసాం కదా, అక్కడ చేపలు అయితే రాలేదన్నమాట. ఎందుకంటే వడ ఎక్కువైపోయింది, నీళ్ళు ఇలా కిందకి వెళ్తాయి అన్నమాట. ఇదంతా ఈ నీరు వెళ్ళేదంతా సాగర్కి వెళ్తుంది. సాగర్ డ్యామ్ తెలుసు కదా, సాగర్ డ్యామ్కి వెళ్తాయి ఈ నీళ్ళన్నీ. అయితే వాటర్ బాగా ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి చేపలు అయితే లాగలేదన్నమాట. ఈ వడ్డు ఏంటంటే ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేపలు అయితే 1-2 లాగాయి. ప్రజెంట్ ఈ వడ్డుని కానీ ఎయ్యకుండా ఉన్నట్టు అయితే చేపలే లేకపోను. చేప వస్తుందిరా, లైన్లో ఉండు, లైన్లో ఉండు ఫ్రెండ్స్. మళ్ళీ మనకైతే చేప వచ్చేస్తుంది, మామూలు చేప కాదు, చాలా పెద్ద చేపలా ఉంది. నేను చెప్పాను కదా, దాని ఒడ్డమ్మట చేపలు పడుతున్నాయి అని. ఇదే అనమాట, అదే పైన చెట్టు పెరిగి ఎందుకంటే పెద్ద చేప పండుగైతే సూపర్ ఉన్నాయి. చూసారు కదా, వడ్డు అయితే వచ్చింది అనమాట. ఎక్కడ కట్టాం మనము ప్రజెంట్? తాడు మొత్తం ఎత్తేసాము. రెండు మూడు కెమ్ములు కింద అయితే ఉందన్నమాట. అప్పటి నుంచే దుమ్ము దుల్లాడి చేస్తుంది. చూసారు కదా, చేప పైకి రాగాలే కరగాలం వేసేయాలన్నమాట. ఇదే లైన్ లో వేసుకుని పోతే అంత చేప లాగేసాం. చూసారు కదా, దాదాపు ఒక 3 కేజీల నుంచి 4 కేజీల వరకు ఉండొచ్చు. ఇదే మన అన్ని చేపల కంటే పెద్ద చేప.
ఏ పడిపోతుంది చెప్పలేము పోతారు బాబు ఆ చాలే వద్దు కదా ఎంత చేప చాలా పెద్ద చేప ఇది మళ్ళీ బాగా తాడు కట్టి గంగలు వేసామంటే మామూలుగా వేద్దాం తిమింగలం తిమింగలం లాగా అయితే ఇస్తుంది అది చూసారు కదా మొత్తం అయితే తాడు మొత్తం ఎత్తేసాము 300 గాలాలు ఎత్తేసాం అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకు తాడు ఉంది కదా తాడు కూడా ఉక్కుపోని వెళ్ళిపోవాలి ఇంకా మన బోట్ అయితే ఇదిగో అక్కడ ఉంది బోట్ చూసారు కదా ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోని చూసారు కదా నేనైతే ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళకి తీసి మీకైతే ఒక్కొక్క చేపను తీసి మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద చేపలు ఫస్ట్ అయితే పెద్ద చేప చూసారు కదా ఎంత ఉందో ఇదన్నమాట ఇక్కడ దగ్గర ఏ బోటు పోతుంది చూసారు కదా ఎంత ఉందో చేప దీని నోరు అయితే చాలా పెద్ద నోరు ఉంటుంది కరిసేస్తుంది ఇది చూసారు కదా ఎంత ఉందో చూసాము పెద్ద చేపలు అంటే ఇలా ఉంటాయి ఇది కోసుకొని తింటే ముల్లి లేని చేప అనమాట ఇది కోసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముల్లి లేని చేప కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను కూడా పంపిస్తాను లైవ్ చేప దొరకాలంటే శ్రీశైలం రావాలి శ్రీశైలం ఒకటే దొరుకుతాయి లేదంటే నల్లగొండ సైడ్ వైజాగ్ కాలనీ కానీ అటు సైడ్ కూడా ఇళ్ళ కూడా దొరుకుతాయి లైవ్ చేప ఇంకా చేపలు చూపిస్తాను ఇగో ఇది ఒక కేజీ నార అలా ఉండొచ్చు ఇది వచ్చేసి 2 కేలు ఉంటుంది చూసారు కదా దీని పొల్లు అయితే ఎంత కట్టుకున్నాయో ఇది ఒక కేజీ నార అన్నిటికన్నా పెద్ద చేప అంటే ఇదే అనమాట చూసారు కదా ఎంత ఉందో ఇలా ఉంటుంది అన్ని మళ్ళీ సింకలో చేయాల మీకు చూపించడం కోసమే తీసాను అనమాట మొత్తం మీద అయితే 10 కేలు 12 కేలు చేపలు అయితే లాగాయనమాట 300 గాలాలకి ఎన్ని చేపలు 6 చేపలు లాగాయి అందులో బాగా చిన్న చేప 1/4 కేజీ చేప ఒకటి సో ఇదన్నమాట బాగున్నాయి ఆ చేపలు వల్ల కూడా వేస్తే చేపలు పడ్డను కానీ వేయలేదు ఓన్లీ గాలాల తాళ్ళే వేసాం మనం అయితే మీరు బాగా గమనించినట్లయితే నిన్న వేరే బోట్లో వచ్చాము ఈరోజు అయితే వేరే బోట్లో వచ్చాము అనమాట వేరే వాళ్ళది ఇదైతే మన బోటే అనమాట చూసారు కదా బోటు ఇది పొడుగు తెప్ప అంటారు దీన్ని ఈ బోట్ నుంచి కొన్ని షార్ట్స్ అయితే పెడతాను చూడండి భలే ఉంటాయి అందుకంటే మనం బోటు వెళ్ళేటప్పుడు ఆ షార్ట్స్ మామూలుగా ఉండవు అనమాట చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పొడుగు ఉందో Thank you.
అయితే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాం అనమాట. నిన్న వేసాము, ఈరోజు అయితే తాడెత్తుకొని చేపలు అయితే 10-12 చేపలు అయితే పడ్డాయి అనమాట. సో ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఇది లింగాలగడ్డ తెలుసు కదా, మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇప్పటివరకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే మనం ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్.